లొనావలా అనే ప్రదేశం ముంబై అంత పెద్ద సిటీ కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద కొండలు, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంత శాంతంగా ఉండే లొనావలా ప్రతి సంవత్సరం అందర్నీ ఇక్కడికి రావడానికి ఆకర్షిస్తుంది. వికాస్ రష్మి వాళ్ల కారులో లొనావలా వస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఇంకా కారు పొగమంచుని దాటి లొనావలాని ముద్దు పెట్టుకోవడానికి వచ్చినట్టు. सुहाना सफल और ये मौसम हसी, सुहाना सफल और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं. सुहाना सफल और ये मौसम हसी. ओहो, मरियु कार ओक पात रिसोर्ट దగ్గర ఆగింది. రిసార్ట్ అతిథి వెనకాల చాలా కొత్త రిసార్ట్స్ ఉన్నాయి. మనం అక్కడ ఆగి ఉంటే బాగుండేది కదా. అరే ముంబై నుంచి చాలా మంది వస్తారు, అక్కడే ఉంటారు. జనం గుంపెక్కువైతే మజా ఏం రాదు. మనకి ఇక్కడ ఏకాంతం దొరుకుతుంది. పెళ్ళైన 7 సంవత్సరాలకు కూడా మీరు ఇంత రొమాంటిక్ గా ఉంటారా? నేను అస్సలు అలా అనుకోలేదు. వికాస్ ఒక చిరునవ్విచ్చాడు. ఇద్దరు రిసార్ట్ లోపలికి వెళ్లారు. రిసార్ట్ లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఉలిక్కి పడ్డారు. అక్కడ వాళ్ల ముందు ఒక జపం జరుగుతోంది. చాలా మంది పురోహితులు మంత్రాలని గట్టిగా చదువుతున్నారు. ఓ, ఏం జరుగుతోంది ఇక్కడ? రిసార్ట్ వాళ్ళ స్టాఫ్ వికాస్ ఇంకా రష్మిని చుట్టుముట్టారు. ఇద్దరు భయపడ్డారు. వాట్ ఈస్ దిస్? ఒక పండితుడు ముందుకి వచ్చాడు. వికాస్ రష్మి నుదుటి మీద తన చెయ్యి వేసి ఏదో ఒక మంత్రాన్ని చదివాడు పురోహితుడు. తర్వాత కళ్ళు తెరిచి నవ్వి అన్నాడు, అతిథులారా, మీకు నా స్వాగతం. వికాస్ ఏదో అడిగే లోపే మేనేజర్ అన్నాడు, అరే నిలబడి ఏం చూస్తున్నావు? సార్ని ఇంకా మేడంని వాళ్ళ రూమ్ కి తీసుకునెళ్ళు. హోటల్ వాళ్ళ స్టాఫ్ వచ్చి వీళ్ళ సూట్ కేసులు తీసుకున్నారు. వికాస్ రష్మి ఏమీ మాట్లాడకుండా వెనకాల వెళ్లారు. గురువు గారు, వీళ్ళిద్దరూ ఇక్కడ దాకా ఎలా చేరుకున్నారు? బహుశా వీళ్ళు ముంబై నుంచి కాదేమో, కానీ వీళ్ళ కారు పాసింగ్ చూస్తే ముంబై నుంచే. ఒకవేళ అలా అయితే నాకు కూడా అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ ఇక్కడ దాకా ఎలా చేరుకున్నారు అని. ఇక్కడ వికాస్ రష్మి రూమ్ లో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ, ఏంటో వింతగా ఉన్నారు, మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. రష్మి, డోంట్ వరీ, పాత రిసార్ట్ కదా, ప్రజలు కూడా పాత పద్ధతుల్లోనే ఉన్నారు. మనం ఏమైనా ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటామా? పద, త్వరగా చక్కగా రెడీ అయితే బయటికి వెళ్దాం తిరగడానికి. అప్పుడే ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వినిపించింది. వికాస్ ఇంకా రష్మి విండోలోంచి బయటికి చూశారు. గేట్ బయట చాలా పెద్ద గుంపు గట్టిగా అరుస్తున్నారు. గేట్ క్లోజ్ చేసి ఉంది. రిసార్ట్ లో స్టాఫ్ వాళ్ళని రానికుండా చూస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరంతా చనిపోయారు, పారిపోండి. మమ్మల్ని లోపలికి రానియండి, రానియండి మమ్మల్ని. ఉన్నట్టుండి ఆ మనిషి గట్టిగా అరవసాగాడు. అరుస్తూ అరుస్తూ అతని ఒంటి నిండా గాయాలవుతున్నాయి. అతని శరీరం అంతా ముక్కలుగా అయిపోతుంది. అతనితో పాటు మిగతా వాళ్ల శరీరాల నుంచి కూడా రక్తం కిందకి కారుతోంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం, గుంపంతా భయంకరంగా అరుస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే అదంతా చాలా భయంకరంగా ఉంది. నేను ముందే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి. రష్మి భయపడద్దు, నేనున్నా కదా, నువ్వు ఇక్కడ ఆగు, నేను చూసొస్తాను. వికాస్ వెళ్లి మేనేజర్ ని అడుగుతాడు, ఇక్కడేం జరుగుతుంది, మాకెవరైనా చెప్పండి. మీరు ఇలా అడుగుతున్నారంటే అంటే మీకు అసలు ఏం తెలియదా? అలాంటిది ఏదైనా జరిగితే మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతున్నాం. మీరిక్కడి నుంచి వెళ్ళలేరు. వెళ్ళలేరు అంటే అర్థం? ఎవరు ఆపుతారు మమ్మల్ని? మీరా? మేము కాదు, ఆ చనిపోయి ఉన్న మనుషుల గుంపు. అదిగో రిసార్ట్ గేటు బయట గుంపుగా ఉన్నారు. మీరు ముంబై నుంచి వచ్చారు కదా? కానీ విషయమేంటి, ఎవరు వాళ్ళంతా? ఈరోజు ఉదయం ముంబై లోనవాల వెళ్లే దారిలో ఉన్న కొండ ఉంది కదా, అది ఉన్నట్టుండి విరిగే కింద పడింది. దాని కింద చిక్కుకొని చాలా మంది మరణించారు. వీళ్లంతా మరణించి భూతాలైన మనుషులు రిసార్ట్లోకి దూకాలని చూస్తున్నారు. ఒక్కసారి అవి లోపలికొచ్చాయంటే ఎప్పటికీ అవి వెళ్లవు బయటికి. అందుకే ఉదయం నుంచి హోమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడే కాదు, లోనావాల మొత్తం కూడా అన్ని రిసార్ట్లలో లగ జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారిలో మాకు విరిగిపడిన కొండ ఏది కనిపించలేదు. ఒకవేళ
అలా ఏదైనా జరుగుంటే మేము ఇక్కడ దాకా ఎలా వచ్చుంటాం? మేము కూడా కొండ కింద పడి చనిపోయి ఉండేవాళ్ళం కదా, ఎందుకంటే మేము కూడా ఈ రోజు ఉదయమే బయలుదేరాం. ఆ విషయమే మాకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అది మేము తెలుసుకోనక్కర్లేదు. మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. వికాస్ రూమ్ లోకి వచ్చినప్పుడు అక్కడ రష్మి కనిపించలేదు. వికాస్ విండో నుంచి చూస్తే అక్కడ రష్మి రిసార్ట్ గేట్ ఓపెన్ చేసి బయట నుంచుంది. రష్మి, నువ్వేం చేసావు? వాళ్ళకి దెబ్బలు తగిలాయండి, ముసలివాళ్లు చిన్నపిల్లలు అందరూను ఆకలేస్తుందని అన్నారు. ఎవరు వాళ్ళు? రష్మి చెయ్యెత్తి చూపించింది. వికాస్ అటువైపు చూసినప్పుడు లోపల నుంచి బయటికి చాలా భయంకరమైన భూతాలు అరుచుకుంటూ రిసార్ట్లోకి పరిగెడుతున్నాయి. పెద్దవాళ్లు చిన్నవాళ్లు అరుస్తూ పరిగెడుతున్నారు. రష్మి స్పృహ తప్పి పడిపోయింది. వికాస్ లేపడానికి ట్రై చేశాడు. వికాస్ రిసార్ట్ లోపలికి వెళ్లే దెయ్యాలని చూస్తూ ఉండిపోయాడు. దెయ్యాలన్నీ రిసార్ట్ లోపలికి పరిగెత్తాయి. వెంటనే వికాస్ రష్మిని కార్లో ఎక్కించుకుని ముంబైకి బయలుదేరాడు. రష్మికి ఇంకా స్పృహ రాలేదు. వికాస్ మంచులో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపు తర్వాత రష్మికి స్పృహ వచ్చింది. రష్మి, డోంట్ వరీ, మనం తప్పించుకున్నాం. రిసార్ట్ లో ఉండుంటే చనిపోయేవాళ్ళం. రష్మి నవ్వింది, ఇంకా పాట పాడసాగింది. सुहाना सफर और ये मौसम हसी हमें डर है हम खो न जाए कहीं सुहाना सफर और ये मौसम हसी विकास ఎదుర్కొండా ఒక కొండని చూసాడు. అది పడిపోయి లేదు, చాలా గట్టిగా దిట్టంగా ఎదుర్కొండా ఉంది. కొండని చూస్తూ వికాస్ కూడా పాడడం మొదలెట్టాడు. सुहाना सफर और ये मौसम हसी हमें डर है हम खो न जाए कहीं. ఇంతలో కొండ ఊగడం సాగింది, భూకంపం వచ్చినట్టుగా. వికాస్ రష్మి నవ్వుకుంటూ పాట పాడుతూనే ఉన్నారు. వాళ్ళ కారు కొండ కిందకి రాగానే కొండ జారి కారు మీద పడింది. వికాస్ రష్మి కొండ చర్యల కింద శాశ్వతంగా సమాధైపోయారు. టాక్సీ దయ్యం. చాలా కాలం క్రితం ఒక నగరంలో అభిషేక్ అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అభిషేక్ ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. ఒకరోజు అతడు తన యజమానిని కారులో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అంతలో కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. ఒరేయ్, ఎంత పని చేశావు? నువ్వు నా బిఎండబ్ల్యూ బండిని పాడు చేశావు. దీని ఖరీదెంతో నీకు తెలుసా? నిన్నిప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను అలా చెప్పి యజమాని కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం పోవడంతో అభిషేక్ చాలా దుఃఖించాడు. అతను ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలలో మొట్టమొదటిసారి నేను యాక్సిడెంట్ చేశాను. అయ్యో, యజమాని నేను చెప్పేది వినకుండా నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. అయ్యయ్యో. ఇంతలో అతడికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. చిమ్మ చీకటిలో కింద మనిషి, పైన దయ్యం. అద్భుతం. ఇది విని అభిషేక్ భయపడిపోయాడు. ఎవరది ఎవరిది ఆ గొంతు? నన్న ముందుకు రండి. నిసిరాత్రిలో నల్లని నీడని నువ్వు పిలిచావు కదా, ఎదురుగా వచ్చాను. ఇందా దయ్యం. రావి చెట్టు మీద దయ్యం కాకపోతే మామిడి పళ్ళు ఉంటాయనుకున్నావా? నన్ను వదిలేవా? అదే రావి చెట్టు అనుకోలేదు. రావి చెట్టు అని తెలిస్తే కూర్చునేవాడినే కాదు. ఈడెవడో అమాయకుడిలా ఉన్నాడు. వీడితో మనం ఏదైనా లాభం పొందాలి. రావి చెట్టు మీద ఉన్న దయ్యం బాధని అర్థం చేసుకో. చచ్చిపో లేదా సహాయం చెయ్యి. అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటంటే, మొదటిది నేను నేనిప్పుడే తినేయాలి, లేదా మనమిద్దరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నువ్వు నాకు సహాయం చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను. అదేలాగా? నేను విన్నాను, నిన్ను నీ యజమాని పనిలో నుంచి తీసేశాడు కదా,
నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు ఆకలి తీర్చాలి. కానీ నాకు డ్రైవింగ్ తప్ప ఏమీ రాదు. సరే, నేను నీ ట్యాక్సీగా మారిపోతాను. నువ్వు రోజంతా ట్యాక్సీ నడుపుకొని డబ్బులు సంపాదించుకో. కానీ నేను నీ బండెక్కిన ఒక ప్యాసింజర్ని తినేస్తాను. నేను అలా చెయ్యలేను. సరే అయితే, నేను నిన్నిప్పుడే తినేస్తాను. అయ్యో, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేను సరే అనక తప్పదు, లేదంటే ఈ దయ్యం నన్ను ఇప్పుడే తినేస్తుంది. సరే, అలాగే కానివ్వు. ఇప్పుడు నువ్వు నడుపుతావు దయ్యం ట్యాక్సీని, నేను నీ ప్యాసింజర్లను తింటాను. ఆ మరుసటి రోజు నుంచి అభిషేక్ దయ్యం ట్యాక్సీని నడపసాగాడు. రోజంతా ప్యాసింజర్లతో చిప్పులు వేసి ఆఖరి సవారిని మాత్రం ఒక నిర్మానుష్యమైన రోడ్డులోకి తీసుకెళ్లి ఆపేవాడు. ఏమైంది, నువ్వు ఈ నిర్మానుష్య ప్రాంతంలో కారును ఎందుకు ఆపావు? క్షమించు చెల్లెమ్మా, ఇది నా ట్యాక్సీ భోజనం చేసే సమయం. ఏంటి దానర్థం? దానర్థం ఏంటంటే, నేను ఇప్పుడు నిన్ను తినేస్తానన్నమాట. వెంటనే ఆ దెయ్యం ట్యాక్సీ తన అసలు రూపంలోకి మారిపోయింది. దెయ్యం ఆ అమ్మాయిని తినేసింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒక రాత్రి ఒక వ్యక్తి ఆ ట్యాక్సీ దగ్గరికి వచ్చి, సోదరా, నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా? అయ్యా, తప్పకుండా తీసుకెళ్తాను, రండి వచ్చి కారు ఎక్కండి. కొంచెం ముందుకు తీసుకెళ్లి అభిషేక్ కారు ఆపాడు. నువ్వు కారెందుకు ఆపావు? క్షమించాలి సార్, ఇది నా బండి భోజనం చేసే సమయం. ఏంటి దానర్థం? దానర్థం ఏంటంటే, నేను ఇప్పుడు నిన్ను తినేస్తానన్నమాట. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ అంతటా నువ్వే నాకు చిక్కి నా పని తేలిక చేశావు. చాలా రోజుల ముందే నాకు దయ్యం ట్యాక్సీ గురించి తెలిసింది. అప్పటి నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను. కానీ నేను దయ్యాన్ని, నేను నిన్ను తినేస్తాను. అలాగా నేను దయ్యాల వేటగాడిని, నేను నిన్ను చంపేస్తాను. దయ్యాల వేటగాడు చెప్పేది వినగానే దయ్యం భయంతో వణికిపోయింది. దయ్యాల వేటగాడివా, దయచేసి నన్ను వదిలేయ్, నిన్నింకెప్పుడు మనుషుల్ని తినను. కానీ ఆ దయ్యాల వేటగాడు ఆ దయ్యం మాట అస్సలు వినలేదు. ఆ దయ్యాన్ని మంత్రాలతో శాసించాడు. దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, మనుషులను తినకూడదు, దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, మాయమైపోవాలి దయ్యం ట్యాక్సీ. దయ్యాల వేటగాడు అలా చెప్పగానే దయ్యం మాయమైపోయింది. వెంటనే అభిషేక్ గట్టిగట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. నన్ను క్షమించండి సార్, ఆ దయ్యం తన మాట వినకపోతే నన్ను తినేస్తానంది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు, ఈ దయ్యం చాలా తెలివైనది, అందుకే నేను నిన్నేమి అనను, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఆ దయ్యాల వేటగాడు ఆ దయ్యం ట్యాక్సీ రహస్యాన్ని ఛేదించాడు. అభిషేక్ ని ఆ దయ్యం వరలో నుంచి తప్పించాడు.